ప్రైజ్ లార్డ్ పిల్ల ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడ నిత్యడవగు దేవ సమాధానకర్తవైన తండ్రి, ఏసయ్యా మీ ఘనమైన ప్రశస్తమైన దివ్యమైన నామాన్ని బట్టి అనేక వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా గడిచిన కాలం అంతా మీ కృపలో దాచావు, మీ రెక్కల చాటిన నాయన కాపాడేవు తండ్రి, మీకు వందనాలు. ఇదిగో ప్రభా ఈ సాయంకాల సమయమున ప్రభా నాయన మీ పాదసన్నిధిలోనికి రాయన తండ్రి. అయ్యా మా చిన్న బిడ్డలైన వారందరితో కలిసి రావడానికి మీరు చూపించిన కృప అంతటిని బట్టి మీకు వందనాలు. మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానానికి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినాన్ని చెడులకు ఎంతో మంది గతించిపోయారు ప్రభు, కేవలం మీ యొక్క నాయన తండ్రి ఉచితమైన కృప ప్రేమను బట్టి తండ్రి మేము సజీవులుగా ఉన్నాము తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. అయ్యా మా పక్షంగా ఉంటూ ప్రభునైనా, మా ప్రార్థనలు వింటూ ప్రభునైనా, మేము ఈ సండే స్కూల్లోనైనా చేస్తున్న ప్రతి ప్రార్థనకు మీరు జవాబునిస్తున్న దేవుడుగా ఉన్నావు, మీకు వందనాలు ప్రభు. అయ్యా తండ్రి ఈ రోజు జరగాల నాయన విషయంలో మీరు చూపించిన కృప అంతటిని బట్టి మీకు వందనాలు నాయన. అయ్యా నీళ్ళు గదినైనా తండ్రి నాయన బిడ్డ విషయంలో మీరు చూపించిన కృప అంతటిని బట్టి మీకు వందనాలు. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్వస్థతలను బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మా చిన్న బిడ్డలందరూ అవి కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా పరిశుద్ధుడ జ్ఞాపకం చేసుకునండి తండ్రి, మంచి జ్ఞానము వారికి మీరు ప్రసాదించండి నాయన. ప్రతి ఒక్క ఎగ్జామ్ లో మంచి ఉత్తీర్ణతను రిజల్ట్ను దయచేయమని అడుగుతున్నాము తండ్రి, మీకు వందనాలు నాయన. అలాగే రాస్తున్న బిడ్డలకు కూడా నాయన మంచి ఉత్తీర్ణతను మీరు దయచేయండి తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా ఈ సాయంకాల సమయమున ప్రభా అయ్యా మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి కీర్తించడానికి ఘనపరచడానికి ప్రభా మేమందరము కూడా మీ సన్నిధికి చేరవచ్చాము, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మ నడిపింపును సహాయం ప్రభా ఈ సమయంలో మాకు అందచేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ఇదిగో జోషి అన్నగారిని బట్టి మీకు వందనాలు, శాలేమయ్య గారిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా గారు నాయన తండ్రి జరిగిస్తున్న ప్రతి పనిలోనైనా తండ్రి మీరు తోడుగా ఉండండి ప్రభా, వారు చేసిన ప్రతి పరిచర్యలోనైనా తండ్రి విజయాన్ని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి, రాకపోకలేని మీరు తోడుగా ఉండండి, క్షేమాన్ని దయచేయండి, మీ కృపలో బలపరచమని భద్రపరచమని అడుగుతున్నాము తండ్రి, మీకు వందనాలు నాయన. నిమ్మక్కను బట్టి శ్యామక్కను బట్టి ప్రభా తండ్రి అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. మంచి ఆరోగ్యంలో వారికి దయచేయండి తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో మేము బెణితి ప్రజ్వలాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఎవరి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మీ కృపలో వర్తిలింపచండి, మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రభా. అయ్యా ఈ జూమ్ లో చేస్తున్న నాయన తండ్రి గొప్ప కార్యక్రమాన్ని ప్రభా అయ్యా బిడ్డలు ఇంకా ఎంతో నాయన తండ్రి జ్ఞానం కలిగి నేర్చుకుని నాయన గొప్ప గొప్ప పనులు చేయడానికి సహాయం చేయండి తండ్రి, మీ పనిలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. కల్పనతను బట్టి ప్రభా ప్రశాంతి అతను బట్టి అంతమంది అయితే ఇక్కడ చేరి ఉన్నారు నాయన, పెద్దలను బట్టి చిన్నను బట్టి అందరినీ కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా ఈ దినమున ప్రభా ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు తోడుగా ఉండండి, మీరు అధ్యక్షత వహించండి నాయన. ఎంతో మంది బిడ్డలు రాలేకపోతున్నారు, దయతో వారిని జ్ఞాపకం చేసుకోండి, వారికి సమయాన్ని దయచేయండి ప్రభా. ఆశ వారిలో ఉన్నది ప్రభా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని సెలవిచ్చిన దేవుడు ప్రభా. బిడ్డలైన వారు అందరూ కూడా రావడానికి కృప చూపించండి నాయన. అయ్యా మరలా కరోనా ఎంతో విజృంభిస్తుండగా దేవా, అయ్యా మరలా కొన్ని స్కూల్స్ నాయన తండ్రి అయ్యా మూసివేస్తూ ఉండగా పరిశుద్ధుడ అయ్యా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఈ వైరస్ ను బట్టి నాయన అయ్యా మీ పాదాల చెంతకు వస్తున్నాం తండ్రి, జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా ఇది విజృంభించకుండా వ్యాపించకుండా సహాయం చేయండి నాయన. మా యొక్క కుటుంబాలన్నిటినీ ప్రభు నాయన మీరు కాపాడండి తండ్రి, కీడును కొట్టివేయండి తండ్రి, కీడు నుంచి ఆపదల నుంచి మమ్మల్ని కాపాడమని నాయన అయ్యా అడుగుతున్నాం తండ్రి. నీ బిడ్డలేని వారికి ఎవరికి కూడా వైరస్ నాయన ఎటువంటి కీడు సమీపించకుండా సహాయం చేయండి తండ్రి, మీకు వందనాలు. ఈ దినమున ప్రభు నాయన వాక్యం అందించిపోతున్న ప్రభు అక్కడ మీరు జ్ఞాపకం చేసుకుని మీ శిలోచాటును మరుగు చేయండి ప్రభు. నిజమే శిలువను గుర్చిన వాత నశించిన వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మాకు దేవుని శక్తిని సెలవిచ్చిన దేవుడు, పౌలు భక్తుడు సెలవిచ్చినట్లుగా నిజమే ప్రభు ఆ యొక్క శక్తిని నాయన ఆ యొక్క మర్మమును మేము పొందుకుని ప్రభు నాయన అయ్యా మీ యొక్క నాయన శిలువ నీడను ఆశ్రయిస్తూ ప్రభు తండ్రి మీకు వందనాలు. మీ మహిమ మేఘమెక్కే స్థితిలోనికి నాయన అతి అనుభవంలోనికి నాయన ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని నాయన అనుగ్రహించమని సమస్తము మీ పాదాలు చెంత పెట్టుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటు మా కొరకు త్వరగా రానయ్య యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చెప్పండి పిల్లలు. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. థాంక్యూ వెరీ మచ్. పిల్లలు మరందరు కూడా పొజిషన్ కి వచ్చేయండి. ఏంటి మనం పాఠాల సమయం కదా, ఈ రోజు ఎవరు వస్తున్నారంటే మన ముందుకి పిల్లలు. చప్పట్లు కొడదామా మరి ఒక్కసారి? హీరో అన్నయ్య వచ్చేస్తారు వాళ్ళ మధ్యలోకి. చప్పట్లు కొట్టిన పిల్లలు గట్టిగా. వండర్ఫుల్. ఓకే అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? హుషారుగా ఉన్నాం. వెరీ గుడ్. సూపర్ సూపర్ సూపర్. అయితే యాక్షన్ సాంగ్ చేద్దామా? Yes. Are you ready? Oh, yes, yes, Jesus. So here we go.
నిలబడబోను దురితాత్మని వెనుకను పోను ఏసే చాలును ఏసుని కలిగిన నేను మోసగించబడబోను దురితాత్మని వెనుకను పోను ఏసే చాలును Shining star, Lily. Super, super. Hi friends, praise Lord. ఈ రోజు మనం బుద్ధి కలవాడు బుద్ధిలేని వాడు గురించి తెలుసుకోబోతున్నాం. దేవుడి మాటలు విని అనుసరించేవాడు బుద్ధి కలవాడు. దేవుడి మాటలు విని అనుసరించలేని వాడు బుద్ధిలేని వాడు. అయితే బుద్ధి గల వాడు తన ఇల్లుని ఎక్కడ కట్టుకున్నాడు? బుద్ధి లేని వాడు తన ఇల్లుని ఎక్కడ కట్టుకున్నాడు? మా శాలేం అంకుల్ గారు ఈ పాట రాశారు, మరి విన్నామా? హియర్ వి గో. యేసుక్రీస్తు బోధలకు ఆనాటి యూదా సమాజంలోని ప్రజలు ఎంతో ఆశ్చర్యపోయేవారు. ఎందుకంటే వారి శాస్త్రులా కాకుండా ఆయన అధికారం గలవాన్లా బోధించేవాడు. అలాంటి బోధల్లో ఒక బోధ వినండి. ఆ
కష్టమేమి జరుగలేదు, నా మాటలు వింటూ వాటిని అనుసరిస్తూ చక్కగా నడిచేవాడు బుద్ధిమంతుడు. అక్కలారా, మీ ఇంటిని బండ మీద కడుతున్నారా, ఇసుక మీద కడుతున్నారా? ఏసయ్య మాటలు విని వాటి ప్రకారం జీవిస్తున్నారా? ఏసయ్య మాటలు విని కూడా వాటిని నిర్లక్ష్యం చేస్తూ బ్రతుకుతున్నారా? ఓకే పిల్లలు, చాలా చాలా బాగుంది కదా, చాలా పట్టేసింది. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ వచ్చినా కూడా చాలా చాలా బాగా ప్రాక్టీస్ చేసి బాగా చెప్పాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ నానా, లిల్లీ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, మరి ఇప్పుడు మెమరీ వాస్ చెక్కి వెళ్ళిపోదామా? అక్క వచ్చేసారు కదా, రెడీగా ఉన్నారు అక్క కూడా. ఓకే, మెమరీ వాస్ చెక్కి వెళ్ళిపోదాము. అన్నయ్య బెనెట్, అన్నయ్య ఓకే. జయంత్, సోనిక, అతిక్రమములను దాచిపెట్టువాడు వదిలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సామెతలు 20 19 13. ఫైల్ చేసుకుంటున్నారా మీరు? చేసుకుంటున్నా. ప్రేయర్ పాయింట్ రాసుకోలేదమ్మా సోనిక? సరే, రేపటి నుండి రాస్తాను. అవునమ్మా, అవును, అదే ప్రేయర్ పాయింట్. అతిక్రమములను దాచిపెట్టువాడు వదిలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. Proverbs 28:13. వెరీ గుడ్ అమ్మా. ఒక రోజు పరిసయ్యుడు శంకరి ప్రార్థన చేసుకోవడానికి చర్చికి వెళ్తాడు.
నేను మంచి వాడిని అని ఫీల్ చేసుకుంటాను అక్క. ఇప్పుడు సుంకడి ప్రార్థన అక్క. సుంకడి ఏమని ప్రార్థన చేస్తారంటే ఏం పర్వాలేదు మీరు మంచి పిల్లలు రోజు చేస్తారు అందులో లేదు ఇందులో తగ్గించుకుంటున్నాడక్కే ఉండాలక్క పరిచయం లాగా ఉండకూడదు అక్క. వెరీ గుడ్ నానా. 1 2 3 4 ప్రాసెస్ అని 10 20 30 50 60 70 80 90 1 lakh. సూపర్ గుడ్. అక్క ఒక రోజు పర్సరేను తగ్గించుకున్నాడక్క.
తగ్గించుకున్నాడక పరిశుద్ధ హెచ్చించుకున్నాడక మనం తగ్గించుకున్నామా ఎక్కించుకున్నామా తగ్గించుకున్నామక్క ఎవరిలాగా తగ్గించుకున్నా శంకరి లాగా ఎవరిలాగా ఎక్కించుకోవద్దు పరిశుద్ధలాగా Wow, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. I'm going to go to the next one. దాటి పెట్టి వద్దాడు వాటిని ఒప్పుకొని వీధి పెట్టి ఆడికాయించి పొందును సామెతలు తొమ్మిది పదమూడు ఓకే మనకి వాయిస్ తగ్గాలనుకో ఇంకా నెత్తిపోయి లేదా అనకూడదు ఏమని తెలిసి ఇక్కడ ఉంటుంది కీ ఉంటుంది ఈ కీ తిప్పాలి ఇలా ఇలాగా ఈ కీ ఇలా తిప్పుతా ఉంటే అక్కడ తగ్గిపోతాం ఇక్కడ నుంచి ఇలా తిప్పుతా ఉండాలి మనం అంతే ఓకే నాన్న వన్ చాలా చాలా బాగా చెప్పారు గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ప్రైజ్ ది లార్డ్ నెక్స్ట్ నాన్న మళ్ళీ టైం అయిపోతుంది మనకి ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ నాన్న అక్క చార్లెస్ కనిపించట్లేదు ఏంటి పావనే అక్క కల్పనక గట్టిగా మాట్లాడండి నాకు మాట వినిపించక పోయేసరికి నేనే మాట్లాడేస్తున్నాను అక్క నాకు కొంచెం ఆయాసంగా ఉంది ఓకే అక్క నేను చూస్తాను మీరు మీరు ఉండండి నేను చూస్తాను ఓకే ఓకే జాయల్ చెప్పనా స్టక్ అయింది అక్క జాయిన్ అనా వద్దాడు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ జాయిల్ చక్కగా చెప్తున్నావు కానీ స్టక్ అయిపోయి మాకు సరిగ్గా వినిపించలేదు నానా ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును వెరీ గుడ్ ప్రొవెప్స్ 28 ఓకే నానా గాడ్ బ్లెస్ యూ నీ వర్క్ బుక్ లో నీ రాస్తున్నా కదా వెరీ గుడ్ అయి చార్లెస్ బాగున్నావా బాగున్నానక్క హెల్త్ బాగుందా బాగుందక్క ఓకే నాన్న చెప్పు మరి నువ్వు నాకు రెండు రోజుల నుంచి కనిపించలేదు నేను నిన్ను చూడలేదు మరేమో మరి ఓకే చెప్పు నాన్న మరి అందరూ ప్రే చేశారు అక్క అందరూ ప్రే చేశారు వెరీ గుడ్ ఇప్పుడు బాగుంది కదా నీ హెల్త్ బాగుంది అక్క వెరీ గుడ్ నాన్న దేవునికి మహిమ బాగా చెప్తా అన్ని కూడా నువ్వు వెరీ గుడ్ అతిక్రమంలను దాచిపెట్టువారు వద్దిలాడు వారిని ఒప్పుకొని విడిచిపెట్టువారు కార్యక్రమమును పొందును సామెతలు 28:30 బాగోలేకుండా ఉండి కూడా చక్కగా చెప్పాను నేను దేవుడు నేను బహుగా జీవించిన కాక ఆమేన్ హాయ్ సహానా క్వీన్ బాగున్నావా ఓకే ప్రైజ్ ది లార్డ్
that covered his sins shall not prosper. But whoso confesses and forsakes them shall have mercy. Proverbs 28:30. Praise the Lord. God bless you, Nana. Chakkaga cheppu, chakkaga rasana. Wonderful. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 1000. Wonderful, Nana. Okay. Inka avaru unnaru? Praise the Lord. Akka. Okasari chudandi, Akka. Praise the Lord. Praise the Lord, Jayan. Praise the Lord. అక్కా నేను మెంబర్స్ చెప్తాను అక్క చెప్తున్నాను Proverbs 28:13 whoever covers his sins will not prosper but whoever confesses and forsakes them I will have mercy Proverbs 28:13 praise the Lord అక్క praise the Lord God bless you Nana next Joyling praise the Lord అక్క ma'am చాలా బాగా చేసుకున్నాను కొంచెం లైటింగ్ పడుతుంది అతిక్రమములను దాచిపెట్టువాడు వదిలాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును సామెతలు 28:13 చాలా బాగా డ్రాయింగ్ చేసుకున్నారు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000 వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు హలో క్యాతి ఏమైపోయావు నువ్వు ఇన్నిరోజులు సెల్ ప్రాబ్లం వచ్చిందా మీ హెల్త్ బాగుందా ఓకే జ్యోతి అక్క బాగుందా ఒప్పుకొని కనికరము పొందును అతిక్రమములను దాచిపెట్టువాడు వదిలదు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును సామెతలు 28:13 లేదా జ్యోతి రాలేదా స్కూల్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అక్క ఓకేనమ్మా చాలా బాగా చెప్పారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఇంకెవరున్నారు జైన్ సోనిక జైన్ అండ్ సోనిక వీళ్ళు చెప్పేశారు అక్క అయిపోయింది వాళ్ళు చెప్పేశారు జాయిన్ చేస్తాను మీరు చెప్తున్నారా శ్రేష్ఠ వాళ్ళు చెప్తున్నారా మీరు హోంవర్క్ చేయాలి మెమరీ వర్స్ చెప్పొచ్చా అక్క చెప్పండి Whoever confesses their sins does not prosper, but the one who confesses and renounces them finds mercy. Proverbs chapter 28, verse 13. Very good, ma. Very good. God bless you. Ever patna kutta paapachin? Akka tanma neighbor akka. Neighbor akka. Okay. Nandini akka.
వెరీ గుడ్ నందిని రోజు వచ్చేసాయి నీ కుదిరినప్పుడల్లా వచ్చేసాయి ఓకేనా ఓకే గాడ్ బ్లెస్ యు మా జోయల్ అండ్ జాస్మిన్ ఓకే రుత్ అండ్ జాయ్ పెట్టాను కింద పెట్టేయండి వాటిని పర్వాలే ఓకే వెరీ గుడ్ జాయిన్ చేసాను చెప్పండి అన్న వీడియో ఆఫ్ చేసి చెప్పండి జాయల్ ఓకే నాన్న మళ్ళీ చివరిలో మళ్ళీ ఛాన్స్ ఇస్తాను మీకు మళ్ళీ బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ అక్క పావని అక్క ప్రైస్ లార్డ్ మరి అందరు కూడా చాలా చాలా చక్కగా చెప్తున్నాన మీకు వీళ్ళని బట్టి మన వర్క్ బుక్స్ ఎంతగా అయితే టీచర్ తెలుసారు అనే భయంతో మనం వర్క్ బుక్ చేసుకుంటున్నాము అలానే భయభక్తులు కలిగి దేవుని అని మనం ఉండాలి కదా అలాగనే మన ఈ వర్క్ బుక్ కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి పిల్లలు మన ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ ప్రతిరోజు మన వర్క్ బుక్ తీసుకొని అవి రాసుకొని చదువుతున్నాం కదా అట్లానే ప్రతిరోజు బైబిల్ చదవాలి ఏదో ఒక వాక్యాన్ని రాయాలి పిల్లలు సరేనా ఆ వాక్యం ఏదో ఒకటి కాకుండా ఇప్పుడు మనకి జూమ్ లో జరిగే ఈ సండే స్కూల్లో ఏమైతే వాక్యం మనం నేర్చుకుంటున్నామో అదే మెమరీ వస్తే మీ నోట్బుక్ లో రాసుకోండి అప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు పిల్లలు వాని చేతి వ్రాళ్లకు నేర్పుని దయచేసే దేవుడు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని చేతులతో రాయాలి అట్లా రాస్తే దేవుడు ఇంకా మనల్ని బ్లెస్ చేస్తాడు కాబట్టి ఈ రోజు నుంచి రాద్దామా ఎంతమందికి ఇష్టంగా ఉంది మీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉన్నా పర్వాలేదు పిల్లలు వెరీ గుడ్ జాయిన్ జాయిన్ లిల్లీ వెరీ గుడ్ ఆలస్ జ్యోతి వెరీ గుడ్ రుత్ అండ్ జాయ్ సెలీనా వెరీ గుడ్ శ్రేష్ట సన్హిత వెరీ గుడ్ జాయల్ వెరీ గుడ్ శ్రేష్ట ఫ్రెండ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా పావని అక్క అందరు కూడా చక్కగా మీరు మీ నోట్బుక్ లో అది మెమరీ వస్తే కల్పించాలి సరేనా అయితే మనకి ఇచ్చిన ఈ టైం మరి ఇంకా అయిపోతుంది కాబట్టి నేను స్టార్ట్ చేస్తున్నాను పిల్లలు ఈరోజు చక్కని వాక్యాన్ని మనం నేర్చుకున్నాము టైం అయిపోయినా కానీ మీరు ఇక్కడ నుంచి కదలద్దు సరే ఓకే పిల్లలు మరి మన వాక్యం నేర్చుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని అప్పుడు మన వాక్యం విందాం ఓకే మోకరిద్దాం వీలైన వాళ్ళందరూ మోకరించి ఇందాకే మన సొంకరి గురించి పరిశైలి గురించి మనం విన్నాం కదా తను తను తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు మనం కూడా అలానే మరి వీలైన వాళ్ళందరూ కూడా మోకరించడానికి మీరు ప్రయత్నం చేయండి పిల్లలు ఏసయ్య మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా ఈ యొక్క ఉదయకాలం అంతట్లో కూడా నీ కృపను మాకు తోడుగా ఉంచారు ఈ యొక్క సాయంకాల సమయంలో నీ సన్నిధిలో కొంత సమయం గడపడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనములయ్యా మరి చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు ఎలాంటి నెట్ ప్రాబ్లం లేకుండా మేము చక్కగా నీ వాక్యమును ధ్యానం చేయటానికి మాకు సహాయం చేయండి నాపై నీ అభిషేకమును ఉంచండి శిలువచాటును మరుగుపరచండి చేరువచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను బట్టి నీకు వందనములు చార్లెస్ కి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనములయ్యా ఇంకా వచ్చిన కొత్త వారిని కూడా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా మరి ఇంకా కొంతమంది లాక్డౌన్ వల్ల తన ఇంట్లోనే మరి లెసన్స్ ఇంట్లోండగా తండ్రి వారిని బట్టి కూడా మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా మరి ఇంకా కొంతమంది తండ్రి ప్రభు ఈ క్లాసెస్ లో జాయిన్ అవడానికి మీకు సహాయం ఇచ్చేమని అడుగుతున్నాం ప్రభా మరి మమ్మల్ని అందరినీ ముందు నడిపిస్తున్న అన్నని బట్టి మీకు వందనములు ఇంకా గొప్ప గొప్ప కార్యాలు చేపట్టి ప్రభా నీ మహిమలో తండ్రి ఇంకా గొప్ప కార్యాలు చేయకటకు మిమ్మల్ని స్థుతించటకు మాకు సహాయం చేయమని సమస్త ఘనత మహిమ నీకే అర్పిస్తూ చేరవచ్చిన వాళ్ళందరినీ పాదము చెంత పెట్టుకుంటూ ఈ వాక్య భాగాన్ని అప్పగించుకుంటూ ఏసు నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఆమేన్ ఆమేన్ గట్టిగా చెప్దాం పిల్లలు ఆమేన్ ప్రైజ్ లార్డ్ దేవునికి ఏ మహిమ కలుగును గాక మరి మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా మీ వర్క్ బుక్స్ ఉన్నాయా వెరీ గుడ్ నానా మన బైబిల్ ఎప్పుడు మన దగ్గర ఉండాలి కదా చాలా మంది చర్చికి వెళ్ళినప్పుడు బైబిల్ కూడా పట్టుకెళ్ళరు సెల్ ఫోన్ ఉంది కదా అనుకుంటారు కదా
చాలా మంది బైబిల్స్ తెచ్చుకున్నా గానీ ఓపెన్ చేయరు. కొంతమంది బైబిల్స్ ని మరి కవర్ లో పెట్టుకుని వెళ్తారు ఎవరికి కనిపించకూడదని. కానీ ఇది మనకి వాక్య భాగం మనకి ఘనత తెస్తుందని కీర్తనల గ్రంథం 139 అధ్యాయంలో రాయబడింది పిల్లలు. కాబట్టి బైబిల్ ఎవరైతే మోస్తారో వారికి ఘనత కదా. ఈరోజు ఎటువంటి ఘనత వస్తుందో మనం చూద్దాం పిల్లలు. అయితే ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఓల్డ్ టెస్టమెంట్ లో ఐజయా ఉంది కదా, యెషయా గ్రంథము 53 అధ్యాయంలో ఏమి రాయబడిందో చూద్దాం. 614 పేజ్ నెంబర్ పెద్ద బైబిల్లో ఐజయా యెషయా 53 అధ్యాయము 6 వచనము ఏముందో నేను చదువుతాను పిల్లలు, సరేనా? కృతను పాత నిబంధనలో ఉంటది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. ఎందుకు మోపేశారు? మనందరి దోషాన్ని భరించింది ఎవరు అంటే ఆయనే కదా పిల్లలు. మరి ఎందుకు మనం అందరూ పాపం చేస్తున్నాం? మరి ఇప్పటికైనా కానీ మనం పాపం చేయకుండా ఉందామా? మరి చాలా చాలా మనం విన్నాం ఆయన ముళ్ళ కిరీటం ఎందుకు ధరించారు మనం విన్నాము. మళ్ళా మళ్ళా ఆయన అలాంటి స్థితిలో ఉండకూడదని మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుణ్ణి ప్రేమించి మనం చెడ్డ పనులు చేయకూడదు. మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది పిల్లలు? సిలువ సువార్త కనిపిస్తుందా? ఈరోజు మనం సిలువ సువార్త, అసలు ఈ సిలువలో ఏమి జరిగింది ఏంటి మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. అసలు ఎందుకు యేసయ్యని సిలువ వేశారు కదా, ఆలోచించారు ఎప్పుడైనా? సిలువ వేసే ముందు అసలు ఏమి జరిగిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీకు ఏమైనా తెలుసా పిల్లలు? ఎవరైనా చెప్తారా సిలువ వేసే ముందు అసలు ఏమైంది, ఎంతగా యేసయ్య గాయపడ్డారు అని మీకు తెలుసా పిల్లలు? ఎవరికైనా తెలుసా? ఓకే, ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఒకసారి మీరు అందరు వినండి, జాగ్రత్తగా వినండి. ఏమైందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పిల్లలు. సిలువ వేయబడక ముందు ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఓకే, సిలువ వేయబడక ముందు ఆయన యేసయ్య ఎక్కడి నుంచి యెరూషలేములోకి వచ్చారు పిల్లలు? అందరికి తెలుసు యేసయ్య చాలా చాలా గొప్ప కార్యాలు చేస్తున్నారని. అందుకని ఆ యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వచ్చారు పిల్లలు. ఆ గాడిద మీద యేసయ్య వస్తున్నారు. గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా, యేసు రాజస్వారి చేసిన గాడిద నేనయ్యా, గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా, యేసు రాజస్వారి చేసిన గాడిద నేనయ్యా, యేసు రాజు వెళ్ళగా హోసన్న హోసన్న అని కేకలు వినబడెను, ఎగిరి ఎగిరి కంతులేయనా నా హృదయం పొంగు చిన్నది. అబ్బో, ఈ గాడిద పిల్ల చూసారా ఎంత హ్యాపీగా ఉందో. ఆ యేసయ్య ఆ గాడిద మీదకి ఎక్కేసరికి దానికి విలువ వచ్చింది పిల్లలు కదా. యేసయ్య బాలుడిగా ఉన్నప్పుడు, మరి తన తల్లి కడుపులో ఉన్నప్పుడు కూడా గాడిద ఎక్కారు కదా. ఇప్పుడు విజయోత్సాహంతో యెరూషలేములోకి వెళ్ళినప్పుడు గాడిద పిల్లను ఎక్కి యేసయ్య వెళ్తున్నారు. ఎంత సంతోషంగా ఉన్నారు చూడండి పిల్లలు. ఆ యెరూషలేములో ప్రజలందరూ కూడా అబ్బా యేసయ్య మన ఊరు వచ్చేస్తారు అనుకుంటూ వాళ్ళందరూ వాళ్ళ దగ్గర కొత్త కొత్త వస్త్రాలు తీసుకొచ్చారు. రోడ్డు మీద వేస్తుంటే ఆ గాడిద మీద యేసయ్య ఉంటే అలా కొత్త కొత్త బట్టల మీద నడుచుకుంటూ వెళ్తున్నారు పిల్లలు. ఎంత సంతోషం కదా, మన ఇంటికి కానీ మన ఊరికి కానీ ఎవరైనా వస్తే అలాగే మనం కూడా వాళ్ళని ఎంతో హ్యాపీగా రెడ్ కార్పెట్ వేస్తాం, ఫ్లవర్స్ వేసి ఇన్వైట్ చేస్తాం కదా పిల్లలు. అలాగే ఆ రోజు వాళ్ళందరూ కూడా ఆహ్వానం పలికారు పిల్లలు. అలాగా యేసయ్య యెరూషలేములోకి వచ్చారు. వచ్చినప్పుడు ఆ తర్వాత ఏమైందని కొన్ని విషయాలు అక్కడ జరిగినాయి, అవన్నీ నేను ఇప్పుడు చెప్పట్లే కానీ ఆ తర్వాత ఈ యేసయ్య గెస్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఎక్కువగా యేసయ్య గెస్సెమనే తోటలో ప్రార్థన చేస్తా ఉండేవాళ్ళు పిల్లలు. ఎంతగా అంటే ఆ రోజు సిలువ వేయబడక ముందు ఆయన ఎంతగా ప్రార్థన చేశారంటే తన చెమట రక్తపు బిందువుల వలె కారింది. అంతగా ఆయన అక్కడ ప్రార్థన చేశారు పిల్లలు. మనకి ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు కనీసం చెమట కారినియా, చెమట కారిపోతుంది, గబగబా ఫ్యాన్స్ వేసుకొని ఏసీ వేసేసుకొని ఇసుకుంటూ ఇసుకుంటూ ప్రార్థన చేస్తాం కదా. కానీ కొంతసేపటికే మనం మోకరించి ప్రార్థన చేసరికి మనకి అలసట వస్తుంది, మోకాలు నిప్పులు వచ్చేస్తాయి, వెంటనే కింద కూర్చొని మఠం వేసేసుకుని కూర్చొని ఇట్లా వేసేసి అని ప్రార్థన చేస్తాం కదా. కానీ దేవాతి దేవుడు నీ గురించి నా గురించి ఆ గెస్సం అనే తోటలో
ఎంతగా ప్రార్థన చేస్తున్నారు అని అంటే సమస్త మానవాళి కొరకు ఆయన చేతులతో నిర్మించిన ఈ ప్రజలందరూ కూడా మరి పాపములో ఉన్నారు వాళ్ళందరిని రక్షించాలని వారందరి కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. ఆయన చెమట రక్తపు బిందువులుగా కారణి అంటే పిల్లలు అంతగా ఆయన ఆ తోటలో ప్రార్థన చేస్తున్నారు పిల్లలు. అక్కడ ఏమైందంటే అంతకు ముందుగానే ఈ శిష్యుల 12 మంది శిష్యుల్లో యూదా అనే వ్యక్తి ఉన్నారు కదా, ఆయన అధికారులతో మాట్లాడారు, మాట్లాడుతూ ఈయన ఒక రాజు కదా ఏమైనా తిరిగి వెనక్కి వచ్చేస్తారు పర్వాలేదు అనుకుంటూ వాళ్ళతో ఒక ఒప్పందానికి వచ్చి 30 వెండి నాణాలకు నేను యేసుని మీకు అప్పగిస్తాను అని చెప్పి ఆ ప్రధాన యాజకుల దగ్గర నుంచి 30 వెండి నాణాలు తీసుకున్నారు పిల్లలు. తీసుకొని అక్కడికి వెళ్ళారు. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసుకుంటున్న సమయంలో అక్కడ గుంపుగా సైనికులతో వెళ్ళారు, పట్టులు పట్టుకున్నారు, మరి తగడాలు పట్టుకొని సంఖ్యలతో అక్కడికి వెళ్ళారు పిల్లలు. ఏసయ్యని అప్పగించడానికి మరి అక్కడ యూదా వెళ్ళి ఏం చేశారంటే ఇలా హగ్ చేసుకొని ఏసయ్యని ముద్దు పెట్టుకున్నారు పిల్లలు. ఆ ముద్దు పెట్టుకొని వాళ్ళకి గుర్తుపట్ట నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటారో ఆయనే ఏసయ్య. అంతేగాని అక్కడికి వెళ్ళి ఈయన ఏసయ్య పట్టుకొని పట్టుకోండి అని మాత్రం నేనేం చెప్పను, నేను ఎవరినైతే దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటానో వాళ్ళే ఏసయ్య అని చెప్పి ఆ యూదా గారు అక్కడికి వెళ్ళి ఏసయ్యని ముద్దు పెట్టుకున్నారు పిల్లలు. అంతే వెంటనే వెళ్ళిపోయి ఆ సైనికులందరూ కూడా ఆయన పట్టుకుని ఇక్కడ చూడండి ఎన్ని వెండి నాణాలకు అమ్మేశారు, 30 వెండి నాణాలకు ఆయనను అమ్మేశారు పిల్లలు. ఎలాగా అప్పగించాడు యూదా ముద్దు పెట్టుకుని ఏసయ్యని ఆ సైనికులకి అప్పగించారు పిల్లలు. ఇక్కడ చూడండి వెంటనే ఆ సైనికులందరూ కలిసి ఆయనని బంధించేశారు, సంఖ్యలతో ఆయనని బంధించేశారు పిల్లలు. అప్పుడు అక్కడ నుంచి ఆయన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయారంటే అన్న అనే ఒక ప్రధాన యాజకుని దగ్గరికి ఆయన తీసుకెళ్లారు అక్కడ విచారించడానికి అనమాట. అక్కడ విచారణ కోర్టుంటాయి కదా పిల్లలు, అలాగా అక్కడ విచారణ జరిగించడం కొరకు అక్కడికి ఈ అన్నగారిని తీసుకెళ్లారు పిల్లలు. అన్న దగ్గరికి ఏసయ్యని తీసుకెళ్లారు. ఎక్కడ నుంచి గెత్సెమనే తోటలో నుంచి అక్కడికి తీసుకెళ్లారు ఆయన బంధించి అనమాట. అక్కడ నుండి ఏం చేశారంటే అన్నగారు కూడా అక్కడ నుంచి తిప్పి పంపించి ఎక్కడికి పంపించేశారంటే కైఫా గారి దగ్గరికి పంపించేశారు పిల్లలు. వీళ్ళందరూ కూడా అక్కడ కుట్ర ఏదో ఒకటి అబద్ధ సాక్ష్యాలు చెప్పించేసి ఈయన మేము నేరం మోపి సిలువ వేసాలని వాళ్ళందరూ ప్లాన్ వేసుకొని అలా ఒక్కొక్కరి దగ్గరికి తీసుకెళ్తున్నారు పిల్లలు. ఇలాగా 6 సార్లు ఆయనని తీర్పు తీస్తారు, అన్యాయపు తీర్పు తీర్చి ఆయనని సిలువకి అప్పగించారు. ఎలా అప్పగించారంటే ముందు అన్నగారు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పంపించారు, ఎక్కడికంటే కైపా గారి దగ్గరికి పంపించారు. కైపా గారి దగ్గర విచారణ జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లిపోయారంటే సన్హెడ్రిన్ సభకు ఆయనని తీసుకెళ్లిపోయారు. సన్హెడ్రిన్ సభలో కూడా ఆయన గురించి అక్కడ తీర్పు జరిగింది. ఇది కూడా మరి ఇక్కడ అన్నిటికీ నేను రిఫరెన్స్ కూడా ఇచ్చాను పిల్లలు, దాన్ని బట్టి మీరు చూసుకోండి, మీరు తర్వాత కూడా మీరు చదువుకోండి. వస్తున్నా సన్హెడ్రిన్ సభ అంటే మహాసభ. ఒకసారి మనకు శ్యామలక్క పౌరు గారి గురించి చెప్పినప్పుడు కూడా చెప్పారు కదా, అలాంటి మహాసభ అక్కడ ఈయన గురించి తీర్పు జరిగింది. ఇంకా ఎక్కడ జరిగింది అని అంటే పిల్లలు పిలాతు గారి దగ్గర కూడా ఆయన గురించి తీర్పు జరిగింది. అక్కడికి వెళ్ళి కూడా ఆయన అడిగితే నువ్వు నిజమేనా, నువ్వు యూదులకు రాజువా, నువ్వు అంటే నీవు అన్నట్టే అని అంటున్నారు ఏసయ్య. ఇలాగా వాళ్ళు అడగడం ప్రశ్నలు, ఏసయ్య సమాధానం చెప్పడం అలా జరిగింది. ఇక్కడ కూడా విచారణ పిలాతు గారి దగ్గర కూడా విచారణ జరిగింది పిల్లలు. తర్వాత అక్కడ నుంచి ఎక్కడ తీసుకెళ్లిపోయారంటే హేరోదు గారి దగ్గరికి తీసుకెళ్లిపోయారు. అయితే హేరోదు గారు ఆ సమయంలో ఆయనకి ఎలాంటి అధికారం లేకపోవడం వల్ల ఆయన ఏం మాట్లాడలేదు. కానీ హేరోదు గారు అనుకున్నారట, అమ్మో యేసుక్రీస్తు చాలా చాలా అద్భుతాలు శుద్ధిక్రియలు చేస్తున్నారు కదా అని చెప్పి అనుకున్నా, ఆయన నా దగ్గర తీసుకొచ్చారా అనుకుని చాలా హ్యాపీగా బయటకు వచ్చి ఏసే ఇక్కడ కూడా ఏదైనా అద్భుతాలు శుద్ధిక్రియలు ఏమైనా చేస్తాడేమో అనుకుని హేరోదు ఎదురు చూస్తా ఉన్నాడు. కానీ ఏసే మాత్రం నోరు మెదపలేదు కదా, ఏమీ చేయలేదు. ఎందుకు అనంటే అక్కడ హేరోదుకి ఏ అధికారం లేదు. కాకపోతే ఎందుకు హేరోదు గారి దగ్గర తీసుకెళ్లారంటే హేరోదు గారు ఉన్న కాలంలో ఏసయ్య పుట్టారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే ఏమైనా తెలుస్తుందేమో అన్నట్లుగా వాళ్ళు అక్కడికి పంపించారు. అక్కడికి ఏసయ్య వెళ్ళారు కానీ అక్కడ కూడా ఏమి నోరు మెదపలేదు, ఆయన మౌనంగా ఉండిపోయారు. మళ్ళీ ఈ హేరోదు గారు ఏం చేశారు అని అంటే పిలాతు గారి దగ్గరికి పంపించేశారు. ఈ పిలాతు గారికి కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలాగా ఈయనలో ఏ దోషం లేదు, ఏసయ్య ఏమైనా తప్పు చేశారు పిల్లలు మీకు తెలుసా, ఆయన ఎప్పుడూ కూడా ఏ తప్పు చేయలేదు కదా. అందుకని పిలాతు గారు అంటున్నారు ఈయన ఏ తప్పు లేదు, ఏం చేయాలా పంపేద్దాం అని అంటుంటే వాళ్ళు ఒప్పుకుంటలేదు. అయితే సరేలే కరోడా దెబ్బలు కొట్టేస్తే ఆయన్ని వదిలిపెట్టేచ్చేమో అని చెప్పేసి కరోడా దెబ్బలకి అప్పగించారు పిల్లలు. అప్పుడు కరోడా దెబ్బలు కొట్టారు, అబ్బా ఎంత భయంకరంగా కొట్టారంటే మనకి ఆవుల్ని ఎద్దుల బండి ఉన్నప్పుడు దాన్ని కొడతా ఉంటారు ఒకటి పిల్లలు, అది చాలా భయంకరంగా ఉంటారు అన్నమాట.
దానికి వెనకాల గ్యాలం ముళ్ళు ఉంటాయి కదా, అలాంటి ముళ్ళులు కూడా ఉంటాయి అన్నమాట. అలాంటి దాని తొట్టి కొట్టినప్పుడు, ఈ వీపు మీద దెబ్బలు పడినప్పుడు ఇలా మాంసపు ముద్దలు ఇలా బయటకు వచ్చిన పిల్లలు, అందులో నుంచి రక్తం బయటకు వచ్చిన పిల్లలు, అంతగా యేసయ్య మరి మన కోసం ఆయన గాయపడ్డారు పిల్లలు. అలాగా కొరడ దెబ్బలకి శిక్షకి భరించారు. అప్పుడైనా వదిలిపెట్టేస్తారేమో అనుకుంటే ఆ యొక్క ప్రజలెవరు కూడా ఆయనని వదిలిపెట్టలేదు. ఇంకా ఏం చేశారనంటే ముండ్ల కిరీటాన్ని కూడా ఆయనకు పెట్టారు. మనం ముండ్ల కిరీటం గురించి కూడా మనం నేర్చుకున్నాం కదా పిల్లలు, మరి ఏసఐకి ముండ్ల కిరీటం పెట్టి బాధ పెట్టారు. ఆ రకంగానైనా వదిలిపెట్టేసి అనుకుంటే అలా కూడా ఎవరు వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. ఇంకా ఏం చేశారు అని అంటే రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారము చేసేది. పిల్లలు మనం ఉమ్మి వేసినప్పుడు కింద వేస్తే ఆ ఉమ్మి మనం తొక్కడానికి కూడా చిరాకే కదా పిల్లలు, అక్కడి నుంచి పక్క నుంచి మనం వెళ్ళిపోతాం. అలాంటిది వాళ్ళు ఏసయ్య మొత్తం మీద అని చెప్పి ఉమ్మి వేశారు పిల్లలు. ఎంత భయంకరం కదా, ఎప్పుడైనా అలాంటి పనులు మనం ఎప్పుడు ఎవరి మొహం మీద మనం అలా చేయకూడదు. ఒకవేళ వాళ్ళ మొహం మీద మనం వేయకపోయినా వాళ్ళంటే చాలా అసహ్యం నాకు అని అక్కడ వేసినా గానీ పిల్లలు. అయితే వీళ్ళందరూ కూడా ఏసఐ మీద కోపంతో ఏం చేశారు, వాళ్ళు అది ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళు ఏసఐ ముఖం మీద ఉమ్ము వేశారు పిల్లలు. వాళ్ళందరూ కూడా మోకాళ్ళని ఎట్కారంగా నమస్కారం చేస్తారు. చాలా మంది హేళన మాటలు మాట్లాడుతుంటారు, ఎదుటి వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు కదా, అలా చేయడం చాలా 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 తప్పు పిల్లలు. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని హేళన చేసే మాటలు మనం మాట్లాడకూడదు, కించపరిచే మాటలు మనం మాట్లాడకూడదు. అలా మాట్లాడినా గానీ మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం, కాబట్టి అలాంటి తప్పు మనం చేయకూడదు. ఇంకా చూడండి, అయినా గానీ ఇన్ని పనిష్మెంట్లు ఇచ్చినా గానీ వాళ్ళు మాత్రం అసలు ఒప్పుకోకుండా సిలువేయండి 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 అందరూ చూడండి ఎలా అరుస్తున్నారు పిల్లలు, ప్రజలందరూ సమూహం అంతా అరుస్తా ఉన్నారు సిలువేయండి సిలువేయండి అని. అప్పుడు పిలాతు గారు ఏం చేశారంటే సిలువేయడానికి ఏసయ్యను అప్పగించేశారు. ఈ సిలువ వేయడానికి ముందుగా ఏసై ఎన్ని రకాలుగా పనిష్మెంట్లు భరించారు పిల్లలు, ఎన్ని రకాల పిల్లలు కొరడా దెబ్బలు భరించారు. తర్వాత మరి ముఖం మీద ముళ్ళ కిరీటం పెట్టారు. తర్వాత ఇంకా ఆయన ముఖం మీద ఉమ్మి వేసేసారు. ఇంకా రెల్లుతో ఆయన తల మీద కొట్టారు. మరి ఇంకా ఇంకా చాలా చాలా ఆ ద్వేషంగా ఆయన చెంప దెబ్బలు కొట్టారు పిల్లలు. చాలా చాలా రకాలుగా ఆయనని అవమానపరిచారు. ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రాలు తీసేశారు, మళ్ళీ ఇచ్చారు, ఇష్టానుసారంగా ఆయన్ని బాధ పెట్టారు పిల్లలు. అన్ని రకాలుగా ఆయన్ని బాధ పెట్టారు. చివరికి ఏం చేశారంటే ఆ భయంకరమైన సిలువకు ఆయనను అప్పగించేశారు. ఇదంతా కూడా మరి ఏదో మనం చేసిన తప్పుకి వీళ్ళు ఏదో చేసేసారు కదా, వీళ్ళే అప్పగించారు, పనిష్మెంట్ ఇచ్చారు ఆ జడ్జి అలాంటి ఆ కోర్టులో వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చారా అని అనుకుంటున్నారా? ఇవ్వలేదు పిల్లలు. ఎవరంటే ఇదంతా డిజైన్ చేసింది ఎవరంటే దేవుడే, ఆ దేవాతి దేవుడు తండ్రి అయిన దేవుడు అలాగా డిజైన్ చేశారు అనమాట. మన బ్రతుకులో మనం ఎక్కడెక్కడైతే పాపం చేసామో, ఎక్కడెక్కడైతే అవిదేత ఉన్నదో వాటన్నింటిని బట్టి క్షమించడానికి దేవుడు అక్కడ అలా డిజైన్ చేసుకుని ఆ పనిష్మెంట్ అంతా కూడా ఆయనే భరించారు. ఎందుకు? నిన్ను నన్ను ఆ పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడం కొరకు. ఇంకా చూడండి, ఆయన సిలువకు అప్పగించినప్పుడు ఆ సిలువ మీద పైన ఒక బోర్డు ఉంటారు కదా పిల్లలు, ఆ బోర్డు మీద ఏమైనా అక్షరాలు ఉన్నాయా మీరు ఎప్పుడైనా గమనించారా పిల్లలు? మీరేమైనా చెప్పగలరా? మరి చెప్పు నాన్న జయన్, చెప్తావా? ఓకే చెప్పు నాన్న జ్యోతి రుచిమ. అవ్వట్లేదా? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. వండర్ఫుల్ సెలీనా, గాడ్ బ్లెస్ యూ. గ్రీష్మా, గాడ్ బ్లెస్ యూ. జయంత్ అండ్ సోనికా, గాడ్ బ్లెస్ యూ నాన్న. వండర్ఫుల్. మరి అటువంటి బోర్డు అది పట్టుకున్నాడు అనమాట. అది పట్టుకొని వాళ్ళకి ఇచ్చి ఇంకా సిల్వకి అప్పగించేశాడు పిల్లలు. ఇక్కడ చూడండి మీకు చక్కగా INRI, ఐ అంటే జీసస్, ఎన్ అంటే నజరేత్, ఆర్ అంటే కింగ్. మరి చూడండి చక్కగా అన్నిటి కూడా ఎంతో చక్కగా వివరంగా రాశారు కదా. మరి ఐ అంటే ఆఫ్ ద జ్యూస్. మరి చక్కగా మన బైబిల్లో జీసస్ ఆఫ్ నజరేత్ కింగ్ ఆఫ్ ద జ్యూస్, యూదుల రాజైన యేసు అని దాని మీద రాసి మరి ఆ శిలువలో పైన కొట్టేశారు పిల్లలు. మేక్ తోటి ఆ బోర్డు అక్కడ కొట్టడం జరిగింది పిల్లలు. ఓకే, మీరందరూ కూడా అది నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ సిలువ ప్రయాణం గురించి మనం నేర్చుకుంటున్నాం కదా పిల్లలు. మరి సిలువ వేయక ముందు ఏం జరిగింది అనేది మనం నేర్చుకున్నాం.
ఆ గెత్సెమనే తోటలో నుంచి ఏసయ్యని ఎలా ఎలా తీసుకొచ్చారు బయటికి, అక్కడికి వెళ్ళినప్పుడు యూదా గారు 30 వెండి నాణాలకు ఏసయ్యని అప్పగించేశారు. ఎలాగ అప్పగించారు? ముద్దు పెట్టుకొని ఆయనకు గుర్తు చెప్పారు, అలాగ ఆయన సంఖ్యలతో బంధించారు, అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు అన్నగారి దగ్గరికి, అక్కడ నుండి కైపా గారి దగ్గరికి, అక్కడి నుంచి మహాసభకు తీసుకొచ్చారు, అక్కడ నుండి మళ్ళీ పిలాతు, తర్వాత హేరోదు గారి దగ్గర నుంచి మళ్ళీ పిలాతు గారి దగ్గర తీసుకొచ్చినప్పుడు పిలాతు గారు ఆయనకి పనిష్మెంట్ అన్ని ఇచ్చేసారు. అయినా ప్రజలెవరు ఒప్పుకోలేదు. చివరికి ఆయనను సిల్వకు అప్పగించేశారు పిల్లలు. అప్పుడు అక్కడ నుంచి ఏసయ్య ఆ సిలువ మోసుకొని బయలుదేరారు పిల్లలు. ఎక్కడికి? ఎంతో జయోత్సాహంతో మరి ప్రజలందరూ కూడా ఆ ఆకులు పట్టుకొని మరి చక్కగా ప్రభు యూదుల రాజుగా వచ్చిన సర్వోన్నతులైన దేవునికి మహిమ అనుకుంటూ వాళ్ళందరూ స్తుతులు చెప్తూ వస్తూ జయోత్సాహంతో ఆయన యెరూషలేములో తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు ఎంతో కన్నీటితోటి ఎంతో వేదనతోటి ఆయన ఏమైంది, ఇప్పుడు యెరూషలేము నుంచి బయటకు వెళ్తా ఉన్నారు పిల్లలు. ఇక్కడ చూడండి, ఈ గెత్సెమనే నుండి గొల్గొతా వరకు ఉన్న మరి ఎన్ని చోట్లకు ఆయన తిరిగారు. ఇక్కడ కనిపిస్తుందా మీకు యారో? కనిపిస్తుందా పిల్లలు? ఇక్కడ నుండి అనమాట, ఇక్కడ ఈ గెత్సెమనే తోట దగ్గర నుంచి ఇలాగ ఈ రెడ్ మార్క్ ఉంది కదా పిల్లలు, ఇదంతా జర్నీ చేస్తారు పిల్లలు. ఆ రాత్రి అంతా మధ్యాహ్నం వరకు ఇలా జర్నీ చేసి ఇక్కడ ప్రేతరేమ్ అనే మందిరం అది, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చారు, హేరోదు గారి దగ్గరికి వచ్చారు, మళ్ళీ ఇక్కడ హేరోదు గారి దగ్గర నుంచి పిలాతు గారి దగ్గరికి వెళ్ళారు. ఈ పిలాతు గారు ఏం చేశారు, సిల్వకి అప్పగించినప్పుడు ఇక్కడ నుంచి యెరూషలేములో నుంచి బయటకి వచ్చేసారు. ఎక్కడికి అంటే గొల్గొతా అనే కొండ దగ్గరికి ఆయన వచ్చేసారు పిల్లలు. ఎక్కడ నుంచి? ఇక్కడ ఏముంది, ఇక్కడ గెత్సెమనే అనే స్థలం తోట ఉంది. ఈ తోటలో నుంచి గొల్గొతా అనే స్థలానికి బయటికి ఆ కొండకు వచ్చేసారు పిల్లలు. ఎంత జర్నీ చేశారు చూడండి. ఒక్క రోజు మనం అయితే కొంచెం కూడా నడవలేము కదా, ఆ గాయపడిన ఆ దేహంతో భయంకరమైన రక్తపు ముద్దగా అయిపోయిన ఆ శరీరంతో ఆ శిలువము ఇలా మోస్తూ ఆ కొండలో ఆ ఇరుకైన దారిలో ఆ రాళ్లలో నుంచి ఆయన నడుచుకుంటూ వెళ్ళారు పిల్లలు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. మనం చేసిన అపవిత్రతను బట్టి, మనం చేసిన చెడ్డ పనులు, చెడ్డ మాటలు, మరి చెడ్డ పనులన్నింటిని బట్టి ఆయన అక్కడ ఆ శిక్షను వారిస్తున్నారు. ఇందాక మనం నేర్చినాం కదా, ఎక్కడి నుంచి? అన్న, కైపా, సన్హెద్రిన్ సభ, పిలాతు, హేరోదు, పిలాతు దగ్గర, ఇవన్నీ కూడా చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి కపాల స్థలం అనే గొల్గొతా ఇక్కడ తీసుకొచ్చారు పిల్లలు. ఇక్కడ చూడండి మీకు కపాలం ఎలా స్థల ఎట్లా ఉంటుందో అదే ఇక్కడ కనిపిస్తుంది కదా. మనకి కూడా వైజాగ్ లో డాల్ఫిన్ హౌస్ అనేది ఒక కొండ ఉంటుంది కదా, ఆ మన బీచ్ దగ్గరికి కనిపిస్తూ ఉంటది డాల్ఫిన్ హౌస్ అంటారు. అయితే అది డాల్ఫిన్ లాగా క్లియర్ గా ఉండదు, కానీ ఆ షేప్ మనకి అట్లా కనిపిస్తుంది. అలానే ఇది కూడా ఈ కపాలం అంటే మన ఫేస్ పూర్రే అంటారు కదా, స్కల్ ఎలాగైతే ఉందో ఆ షేప్ లో ఈ కొండ ఉంది. అక్కడికి తీసుకెళ్లి ఆయనను సిల్వ వేసేస్తారు పిల్లలు. ఊరి బయట అది ఉందన్నమాట. ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, పిలాతు పంపించిన తర్వాత సైనికులు అందరు కూడా అక్కడ తీసుకొని వచ్చేసారు. ఆయనే సిలువ మోసుకొని ఇక్కడికి వచ్చారు, ఇక్కడ సిలువ వేయబడ్డారు పిల్లలు. అయితే ఇంతవరకు ఎవరి కోసం ఆయన శ్రమ పడ్డారంటే, నీ కోసం, నా కోసం ఆయన సిలువలో శ్రమ పడ్డారు. ఈ సిలువలో ఆయన చనిపోయే వరకు కూడా కొన్ని మాటలు మాట్లాడారు పిల్లలు. ఈ మాటల యొక్క వివరము నెక్స్ట్ రేపు ఫ్రైడే 26 నుంచి కంటిన్యూస్ గా మరి ఉంటది, 7 మాటలు కూడా. కాబట్టి మీరు అందరు ఎవ్వరు మిస్ అవ్వకండి ఈ 7 మాటల వివరం మనందరం కూడా విందాం పిల్లలు. అయితే ఇప్పుడు నేను 1వ మాట 2వ మాట అసలు ఏమున్నాయి ఏంటో నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు వినండి, మీ నోట్స్ లో మీరు ఖచ్చితంగా మీరు నెక్స్ట్ యూట్యూబ్ చూసినప్పుడు మీరు రాసుకోండి పిల్లలు. 1వ మాట క్షమ సువార్త. యేసు తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. దీనికి ఇక్కడ క్షమాపణ చెప్పారు కదా, దానిని బట్టి అది క్షమ సువార్త. ఈ సిలువలో మనం ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం, సిలువ సువార్త అని నేర్చుకున్నాం కదా. ఈ సిలువలో ఎన్ని రకాల సువార్తలు ఉన్నాయో మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం పిల్లలు. అర్థమైందా? మొదటి సువార్త ఏంటి? క్షమ సువార్త. రెండవ సువార్త ఏంటో చూద్దాం. రక్షణ సువార్త. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇది రక్షణ సువార్త. ఈ రక్షణ సువార్తను గురించి ఎప్పుడు మాట్లాడారు? 2వ మాటగా ఆయన సిలువ మీద మాట్లాడారు పిల్లలు. ఈ మాటలు అన్నింటి వివరాలు ఎప్పుడు నేర్చుకుంటాం మనం? 26వ తారీఖు నుంచి మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట గురించి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మీరెవ్వరూ మిస్ అవ్వకుండా రండి పిల్లలు, సరేనా? రాజ్య సువార్త. 3వ మాట ఏంటి? రాజ్య సువార్త. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిను దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఈ మాటను బట్టి
ఇది రాజ్య సువార్త అని అంటారు పిల్లలు. ఇది మూడవ మాట. ఎందుకు అలా అన్నారు ఏంటి అనేది వివరణ మళ్ళీ మనం తర్వాత క్లాస్ లో మనం నేర్చుకుందాం. నాలుగవ మాట శ్రమ సువార్త. యేసు ఏలి ఏలి లామా సమక్త అని బిగ్గరగా కేక వేసి నా దేవా నన్నెందుకు చేయి విడుచుతో అని అర్థం పిల్లలు. అలాగా గట్టిగా అర్చారు పిల్లలు. దేవుడు ఆ ఎంత నలిగిపోయారు కదా అంత గట్టిగా అనవడానికి కూడా మనకు ఓపెన్ కదా. కొంచెం దూరం వచ్చేసరికి మన నోట్లోంచి మాట కూడా రాదు కదా. కానీ దేవుడు ఆ సిలువలో అట్లాగా మాట్లాడారు. అది శ్రమ సువార్త. ఐదవ మాట సజీవ సువార్త. లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను నేను. కాబట్టి ఆ వాక్యాన్ని బట్టి ఇది సజీవ సువార్తగా చెప్పబడుతుంది. ఈ సజీవ సువార్త అంటే ఏంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ క్లాస్ లో మనం జాయిన్ అయిపోదాం పిల్లలు. తర్వాత సంపూర్ణ సువార్త ఆరో మాట. యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఇది సంపూర్ణ సువార్త. ఏడవ మాట నిత్య సువార్త. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి మీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనేను పిల్లలు. మరి ఇలాగన ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి అర్థం ఉంది పిల్లలు. ఇవన్నీ కూడా 26వ తారీఖు అంటే నెక్స్ట్ రేపు ఈ రోజు వెన్స్డే థర్స్డే ఫ్రైడే నుంచి ఈ క్లాసెస్ జరగబోతున్నాయి. కాబట్టి 7 రోజులు 7 మాటల ధ్యానం మనకి ఉంది. కాబట్టి మీరందరూ కూడా మీ సమయాన్ని పనులన్నీ చక్క పెట్టుకుని చక్కగా మీరు ఇక్కడ కూర్చొని వాక్యం వినండి పిల్లలు. ఓకేనా? అయితే ఈ రోజు మన మెమరీ వర్స్ ఏంటంటే యెహోవా మన అందరి దోషమును ఆయన మీద మోపెను. కాబట్టి ఆయన అక్కడ సిలువ ఇవ్వబడ్డారు, తనకు తానుగా సిలువ ఇవ్వబడ్డారు. ఎందుకు మనం వేసిన ప్లాన్స్ ఏమి కాదు, అక్కడ ప్రధాన యాజకులు వేసిన ప్లాన్ ఏమి కాదు. దేవుడే ఒక ప్లాన్ చేసుకున్నారు, ఆయన పట్ల ఒక డిజైన్ చేసుకున్నారు. కాబట్టి ఆయన అట్లా సిలువ వేయబడ్డారు. యెహోవా మన అందరి దోషం, నీవు చేసిన పాపం, నేను చేసింది, అందరి దోషం కూడా ఆయన అక్కడ భరించారు పిల్లలు, ఇక్కడ సిలువలు. ఓకే, ఇప్పుడు మనం ఒక వీడియో చూద్దాం పిల్లలు. సిలువా మోసెనుగా ఆ యేసు నీ పాపముకై, సిలువా మోసెనుగా ఆ యేసు నా పాపముకై, ఎవరు లేరని ఇక ఎవ్వరు రారని సెనుగా అయేసు నీ పాపముకై, సిలువా మోసెనుగా అయేసు నా పాపముకై, ఇస్తావా నీ జీవితం, వస్తావా ఇది శాశ్వతం, ఇస్తావా నీ జీవితం, వస్తావా ఇది శాశ్వతం, నిన్ను క్షమించి మనసు మార్చునుగా, నీకు జీవమిచ్చి పరమున చేర్చునుగా, పరమున
చేర్చునురా పరమున చేర్చునురా. పిల్లలు చూసారు కదా మరి మనందరి దోషాలు ఆయన మీద పడ్డాయి కదా, కాబట్టి అందరం కూడా మోకరించిన పిల్లలు ప్రార్థన చేద్దాం. ఆ శ్యామలక్క మన పక్షాన ప్రార్థన చేస్తారు. ఒకసారి అందరు కూడా కళ్ళు మూసుకోండి పిల్లలు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను. కళ్ళు మూసుకొని వినండి పిల్లలు, కళ్ళు మూసుకొని విని యేసయ్యా నన్ను క్షమించండి, నన్ను క్షమించండి ప్రభువా అంటూ ఎవరికి వాళ్ళే మన కొరకు ఆయన గెత్సెమనే తోటలో చెమట రక్తముగా కారునంతగా ఆయన ప్రార్థన చేశారు పిల్లలు. ఎందుకంటే మనం ఎన్నో తప్పులు కదా, ప్రతిరోజు చెప్పిన మాట వినకపోవడమే పాపం. ఈ పాపాలన్నింటిని బట్టి ఆయన సిలువలో మరి మరణించారు. మనం చిన్న పిల్లలం కాబట్టి చిన్ని పాపాలు ఉంటున్నాయి, పెద్దవాళ్ళు పెద్ద పెద్ద పాపాలు చేస్తున్నారు కదా పిల్లలు. మరి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. పిల్లలు మనందరి దోషమును అతని మీద మోపినాడు కాబట్టి యేసయ్య నన్ను క్షమించండి ప్రభు అని అడుగుదాం. ఇంకా అటు ఇటు కదులుతున్నారు కొంతమంది, ఎవ్వరు కదలద్దు. యేసయ్య చూస్తున్నాడు ఇప్పుడు ఎవరైతే యేసయ్యని మరి అడుగుతారో, నన్ను క్షమించండి ప్రభు అని అడుగుతారో వాళ్ళందరినీ క్షమించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలన్నింటిని బట్టి ఆయన అప్పుడే సిలువలో గాయం పొందాడు. ఒకవేళ నువ్వు ఇంకా మళ్ళీ 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 అలా చేస్తా ఉన్నావేమో మరొకసారి అడుగుదాం. ప్రభువా మాటి మాటికి నేను నిన్ను సిలువ వేస్తానేమో, మాటి మాటికి నేను అబద్ధాలు చేస్తున్నాను, అబద్ధాలు ఆడుతున్నాను, చెడ్డ మాటలు వింటున్నాను, చెడ్డ మాటలు మాట్లాడుతున్నాను, చెడ్డ పనులు చేస్తున్నాను, చెప్పిన పని నేను చేయలేకపోతున్నాను, నన్ను క్షమించండి ప్రభువా అని అడుగుదాం. మళ్ళీ ఇలాంటి సమయం మనకు రాదు పిల్లలు. ప్రార్థన ప్రార్థన చేసుకుందాం పిల్లలు. మహాపరిషుద్ధుడా, మహాగణుడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, రాజాధిరాజా, మీకే స్తుతి స్తోత్రము వందనాలు ఆయన. నీ కృపలో తండ్రి ఇంతవరకు కూడా ప్రభా మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నేను జూమ్ సండే స్కూల్ ద్వారా ప్రభా ఒక్కొక్కటి మాకు మీరు నేర్పిస్తున్న పరమ తండ్రి ఒక్కొక్క విషయాన్ని మేము గ్రహించడానికి మీరు మాకు ఇస్తున్న జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నేను అనేక మంది బిడ్డలు వినలేకపోయినారు, కానీ తండ్రి వినిన బిడ్డలు నీ ప్రభ మీరందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభ. మరి బిడ్డలందరినీ మీరు ఎంచుకున్నారు, ప్రేమించారు, అవకాశం ఇచ్చారు ప్రభ, మీకు స్తోత్రాలు తండ్రి. అలాగే నాన్న మరి ఈ సమయంలో ప్రభ నీ మీ చెప్పిన లెసన్ ని తండ్రి మేమందరం మర్చిపోకుండానికి కూడా కృప చూపించండి. ఎందుకంటే తండ్రి మీరు మా కొరకు ప్రభ ఎంతగా గాయపరచబడి ఉన్నారో మేము చూసి ఉన్నాం తండ్రి. నాయన నాయన మేము గ్రహించడానికి కావాల్సిన జ్ఞానాన్ని మీరు మాకు ప్రసాదించండి. మా జీవిత కాలం అంతట్లో ప్రతి దినము ప్రతి గంట ప్రతి సెకండ్ తండ్రి ఏవో తప్పులు చేస్తూ ఉన్నాం ప్రభ. మా చూపు వలన కానీ, మాట వలన కానీ, క్రియల వలన కానీ, తలంపుల వలన కానీ తండ్రి మేము ఎంత దుష్టులముగా ప్రభ మిమ్మల్ని అనుక్షణము బాధ పెడుతూ ఉన్నాం ప్రభ. దయతో దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. మేము మరలా మరలా తప్పులు చేయకుండా ఉంటానికి కృప చూపించండి తండ్రి. మేము చేస్తున్న ప్రతి తప్పు నేను అది మీకు గాయమవుతూ ఉంటుండగా నాయన దాన్ని మేము మర్చిపోవటానికి తండ్రి, ఆ తప్పులు మేము మరలా మరలా తిరిగి చేయకుండా ఉండటానికి కూడా మీరే మాకు సహాయం చేయండి ప్రభ. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని సంతోష పెట్టే వారంగా ప్రభ, మీ దీవెనలు మేము పొందుకునే వారంగా సహాయం చేయండి తండ్రి. మిమ్మల్ని స్తుతించి ఆరాధించటం మేము నేర్చుకుంటూ ప్రభ మీ సన్నిధిలో గడపటం మీరు మాకు నేర్పించండి. మేము ఈ లోకంలో ఉన్న దుష్టుడి చేతిలో పడిపోతున్నాము నేను, దుష్టుడు ప్రభ మరి బలవేస్తూ ఉన్నప్పుడు తండ్రి మేము ఆ చెడు సహవాసాలు, చెడు ఆలోచనలు నేను తల్లిదండ్రుల మాట వినకపోవటం తండ్రి, అవిధేయతగా ఉండటం, బైబిల్ చదవకపోవటం, ప్రార్థన చేసుకోకపోవటం, ఎంతో నిర్లక్ష్యంగా ఉండటం, ఇవన్నీ కూడా మేము మిమ్మల్ని గాయపరుస్తున్న గాయాలు తండ్రి. ఆ గాయములన్నీ మా కొరకే మీరు భరించి ఉన్నారు ప్రభ. యేసయ్యా మేము చూస్తూ ఉన్నాం తండ్రి మా కొరకు ఎంతగా మీరు నలిగిపోయి ఉన్నారో ప్రభ. ఆ భారమైన సిలువను ఎంత దూరం మీరు మోసుకొని వెళ్ళి ఉన్నారో ప్రభ. గొప్ప దేవ అంతా కూడా మా కొరకే తండ్రి నాయన. మాకు పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి మీరు ఎంతగానో ఇష్టపడి ఉన్నారు ప్రభ తండ్రి నాయన. నీ గొప్ప ప్రేమను బట్టి మరి ఒకసారి మీకు స్తుతులు చెల్లించుకుంటూ చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ కార్యక్రమాన్ని నడిపిస్తున్న శాలేమన్నను బట్టి తండ్రి అన్న చేస్తున్న ప్రయాణాలు పనులు అన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభ నిమ్మకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నువ్వు నన్ను అలాగే వింటున్న బిడ్డలను బట్టి వినిన బిడ్డలను బట్టి కూడా నీకు స్తుతులు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అర్పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొని వచ్చినాము తండ్రి. ఆమేన్. Thank you.
10. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on us as it is in heaven. Give us this day our daily bread, forgive us our trespasses, as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For the thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Charles. Charles. దేవుని కృపా సహవాసము ఆశీర్వాదములు నిత్యము మనందరిపై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. ప్రైజ్ ద లార్డ్ అందరికి. ప్రైజ్ ద లార్డ్ పెద్దమ్మ. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. ఓకే. బై బై రుతన్ జాయ్. చార్లెస్ బై. సెలీనా బై బై. జ్యోతి కృష్ణా క్యాతి బై బై. అమ్మా బాయ్. అమ్మా లీవ్ అయిపోయిస్తారు. శ్యామకి ఎప్పుడు వచ్చావు మరి. కల్పన గారు బాగాలేదా మీకు? అరే నిన్న బాగానే లెసన్ చెప్పగలిగారా? నిన్న కూడా అట్లానే ఉన్నారా? నిన్న కూడా అట్లానే ఉన్నాను కనుక దేవుని దేవుళ్ళు ఎట్లా దేవా నివే